లక్ష్మీ నారాయణ నగర్. ఇది కొత్తగా ఇక్కడ మంచి శ్రీ వాసవి మాత మూల మంత్రం. ఇది వాసవి కన్యక పరమేశ్వరు ఇది దేవస్థానం ఎంట్రన్స్. ఇది ఇగో ఇది శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఆరతిస్తున్నారు పంతులు గారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఈ కోవిల్ గురించి, శ్రీ వెంకటేశ్వర స్వామి కోవిల్ ఇది. ఇది మన పంతులు గారి మాటల్లోనే విందాం, చెప్పండి. జై శ్రీమనారాయణ. భక్తులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఈ యొక్క ఆలయం శ్రీ భూ నీలాస మీద శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, విజయనగరం జిల్లా బొబ్బిల గ్రామంలో వేం చేసినటువంటి లక్ష్మీనారాయణ నగర్లో స్వామివారికి ఆలయము నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయం కేవలం 12 మాసాల్లోనే స్వామివారికి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టా మహోత్సవాన్ని సంపూర్ణం చేసుకుని నేటికి 6 మాసాలు అయ్యింది. స్వామివారి ప్రతినిత్యం కూడా విశేషంగా అర్చనలు చేయడం ఈ యొక్క ఆలయ ఆనవాయితీ. ప్రతి శనివారం కూడా సుమారు 1000 మంది భక్తుల వరకు కూడా స్వామివారిని సందర్శనార్థం కూడా వస్తూ ఉంటారు. అలాగే ప్రతి నెలా కూడా స్వామివారికి పౌర్ణమి నాడు ఉదయం అభిషేక మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 5:30 స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభం చేసుకుని స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఆలయంలో. అలాగే ఈ యొక్క ఆలయంలో ఉపాలయాలైన వంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, అలాగే ధనలక్ష్మి అమ్మవారు ఈ యొక్క ఆలయానికి మూల శక్తులు. ప్రతి సోమవారం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన ఉంటుంది. అలాగే నెలలో వచ్చినటువంటి మొదటి సోమవారం నాడు, ఇంగ్లీష్ నెలలో వచ్చినటువంటి మొదటి సోమవారం నాడు అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి విశేషంగా 8 గంటలకి పాలు పెరుగు తేనె పంచదార పలసాలతోటి అమ్మవారికి అభిషేక మహోత్సవం ఉంటుంది. అలాగే ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు ధనలక్ష్మి అమ్మవారికి అభిషేక మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యనే మన ఆలయంలో విశేషంగా ధనుర్మాస మహోత్సవాలు డిసెంబర్ 16, 2018 నాడు ప్రారంభం చేసుకుని జనవరి 16 నుండి జనవరి 14 వరకు కూడా 2019 భోగి వరకు కూడా ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు చేయడం జరిగింది. విశేషంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం, గోదారంగ నాయకుల కళ్యాణ మహోత్సవం భోగి రోజున అంగరంగ వైభవంగా వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొనడం ఆలయం యొక్క విశేషం. ఈ విధంగా స్వామివారిని ఎంతోమంది దర్శనం చేసుకుంటూ చక్కగా స్వామివారికి పునీతులు అవుతున్నారు. సకల మంగళాసనాసనాలు అందరూ కూడా కోరుచున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇది పంతులు గారు ఈ గుడి తాలూకా విశేషాలు ప్రాముఖ్యత గురించి చెప్పారు. ఇదిగోండి, ఇక్కడ అన్ని రకాల పూజలు చేస్తారు. ఇలాగా అవి కొండలు ఇవన్నీ చేసి ఉంచుతారు. ఇది ధనలక్ష్మి అమ్మవారు ఉప ఆలయం. అటు సైడ్ కన్యకా పరమేశ్వరి ఉంది కదా, ఇది ధనలక్ష్మి అమ్మవారి సన్నిధి. ఇది ఉపాలయంగా ఉంటారు ఇక్కడ లక్ష్మీదేవి. ప్రతి శుక్రవారం కూడా విశేష పూజలు జరిపిస్తుంటారు లక్ష్మీదేవి గురించి. ఇది మన గుడి. ఇది చాలా విశిష్టంగా ఇక్కడ చూడండి, ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతా ఇక్కడ విశిష్ట పూజలు అన్నీ చేస్తున్నారు. ఇక్కడ డిజైన్లు ఇవన్నీ చాలా ఎంతో విశిష్టమైన గుడిగా ఇది పేరొందుతుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ సన్నిధిలో పూజలు చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇదంతా ఇవన్నీ దేవుడివి. సన్నిధి దేవుడిని ఊరేగించేటప్పుడు పల్లకిగా ఇది వాడతారు. ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడిని నిర్మించారు.
చూడండి అన్ని పంట పొలాలు ఎంతో. ఇది బొబ్బిలి చివరిలో ఉంది, చాలా విశిష్టమైన గుడి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఘంటస్తంభం. గంట స్థానం ఇది. మా తమ్ముడే నేను చెప్తాను. పేరెంటల్ ఈ ఏరియాకి పేరెంటల్, అందుకనేసి ఈ స్థలం తాలూకు పేరెంటల్, అందుకు వాళ్ళకి ఒక గుడి కట్టారు. ఇలాగా ధ్వజస్తంభం తీసా తీద్దాం. ఇది గుడి అంతా ఇంత ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంది కదా. ఇలాగా గుడి చుట్టూ ఇలా విగ్రహాలు పెట్టారు. ఈ రాతి చూసారా, ఇలాగా స్టోన్స్ లాగా వస్తుంది, మళ్ళీ స్పాట్ లాగా చాలా బాగా కట్టారు. కొత్తగా కట్టినా కూడా చాలా విశిష్టంగా ఉండే స్థలం ఇది, అందువల్ల ఇలా కట్టారు. ఇక్కడ చాలా జనాలు వస్తున్నారు. మొత్తం గుడి అంతా గోల్డ్ కలర్ లాగా ఉంది. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ లక్ష్మీదేవి, చుట్టూ కూడా ఇలాంటి విగ్రహాలు పెట్టి ఈ గుడిని వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తిలాగా అవతారం. ఇవ్వండి మొత్తం ఈ గుడి. ఈ గుడి అంతా కూడా చూడండి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది అంతను. విగ్రహాలు అన్నీ పెట్టి చాలా విశిష్టతగా మంచి కలర్ఫుల్గా ఉంది గుడి. ఇక్కడ కోవలిండి వచ్చే తీర్థం అవి ఇటు వస్తూ ఉంటాయి. గర్భగుడిలోని తీర్థం అంతా ఇలాగ వినాయక ఏనుగు దీంట్లో పెట్టి ఇలా వస్తూ ఉంటుంది. ఇదిగోండి విగ్రహాలు నిన్ను. మొత్తం గుడి ఇలా ఉంటుంది, చాలా బాగా ఉంది చూడండి. ఇక్కడ ఈ గుడికి సంబంధించిన పూజకి సంబంధించిన పువ్వులు అన్నీ ఇలా వేశారు. ధనుర్మాస మహోత్సవంలో ఇలాగా అన్నీ చేశారు. వెంకటేశ్వర స్వామి కన్నిక పరమేశ్వర కదా, అందువల్ల ఇలాగా మొత్తం గుడి చూసారా ఎంత బాగుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నికా పరమేశ్వర గుడి ఇంత మంచి వాతావరణంలో ఉంది. ఇక్కడ ఎంత బాగుంది చూడండి, అంత పంట పొలాలు గ్రీన్గా కలర్ ఫుల్గా ఎలాగంటే అసలు బొబ్బిలి ఒక టౌన్ కదా, అంత పెద్ద టౌన్ లాగా అనిపించట్లేదు. ఈ గుడి దగ్గరికి వచ్చేసరికి ఊరు చివరి ఉంది ఇది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడిని కట్టారు, చాలా బాగుంది. దీనికి రావడానికి వే ఇదిగోండి ఇలాగా కదా, చూశారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి కన్నికా పరమేశ్వరి గుడి. ఓకే థ్యాంక్ యూ.